క్లామరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న మదనం ధ్యాయేశ్వర వజ్ఞో ప్రశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో వీరబాబు అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. ఒక పద్ధతిలో 30వ నెంబరు, ఒక సిరీస్లో చూసినట్టయితే 32వ నెంబర్ వస్తుంది. ఇక్కడ చాదియన్ సిస్టమ్ ప్రకారం కాన్సనెంట్స్ ఇక్కడ చూసినట్టయితే 12 కాన్సనెంట్స్ మరియు 18 ఓవెల్స్ వీరబాబు అనే పేరులో ఉన్నాయి. ఇది చాలా చాలా నష్టాన్ని వీళ్ళకు కలిగింపజేస్తుంది. వీరబాబు అనే పేరు ఎవరు పెట్టుకున్నా కూడా ఆర్థికంగా ఎన్నో సమస్యలతోని సతమతమవుతున్న వ్యక్తులే వీరబాబు. నేను ఒక్క మెతుకు పట్టుకుంటే అన్నమంతా ఉడికిందో మనం ఎలా చెప్పగలుగుతామో, వీరబాబు అనే పేరులో ఉన్నటువంటి కాంబినేషన్ వలన కూడా వాళ్ళకి ఆర్థికంగా చాలా దెబ్బ పడిపోతుందండి. ఆర్థికంగా అసలు వాళ్ళ జీవితంలో కూడా ఎంతో కష్టపడినా కూడా ఫలితం అనేది కూడా ఉండదు. ఎందుకంటే 18, 12 కనుక పేరులో కాన్సనెంట్స్ వోవెల్స్ ఉంటే చాలా చాలా దురదృష్టదాయం. మనశ్శాంతి ఉండదు, ప్రశాంతమైన జీవితం ఉండదు, జీవితం అంతా కూడా ఎగుడు తీగుడుగా ఉంటుంది. బాగుపడతాము అనిపిస్తుంది కానీ పడదు. పని పూర్తయిపోతుంది అనుకుంటాను కానీ పని పూర్తి కాదు. ఇక నుంచైనా మేము హ్యాపీగా ఉంటాం అనుకుంటాం కానీ కాదు, రివర్స్ అయిపోతుంది. వ్యాపారాలలో అంచనాకు మించి డబ్బు ఖర్చు పెడతారో అది మొత్తం జీరో అయిపోతుంది. ఇలా ఏదైనా కానివ్వండి, ఏ సమస్య అయినా కూడా వాళ్ళని పట్టి వేధించక తప్పదు. వీరబాబు అనే పేరు మార్చుకున్న రోజు కూడా మీకు ఇదే సమస్య అండి. దయచేసి ఒక మంచి ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ మీరు సంప్రదించండి. మీ జీవితాన్ని టైంను వృధా చేసుకోకండి. మీకు ఎంతో ఫ్యూచర్ ఉంది వీరబాబు అనే పేరు. ఎందుకంటే వీరు ఎక్కడ పని చేసినా, ఎవరు వ్యాపారం చేసినా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుపడతారే కానీ వీళ్ళు బాగుపడే యోగం లేదు. అది ముఖ్యంగా మీరు చేసుకున్న తప్పే. ఆ పేరులో ఉన్నటువంటి నెంబర్సే మిమ్మల్ని అలా ప్రయత్నిస్తుంటాయి. కాబట్టి వీరబాబు అనే పేరు పెట్టుకున్న వారు తప్పకుండా ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ తీసుకోవాలి. హస్తరేఖలు, గవ్వలు, తారపత్ర గ్రంథాల ద్వారా నేను మీ జాతకాన్ని మొత్తం పరిశీలన చేసి మీకు ఆన్లైన్లో మీరు పోస్టల్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు అన్ని విధాలా మీకు శ్రేయస్సు కోరే విధంగా, బాగుపడే విధంగా నేను కరెక్షన్ ఇస్తాను. మరి వీరబాబు అనే పేరు ఎవరు పెట్టుకుంటారంటే రోహిణీ నక్షత్రంలో పుట్టినటువంటి వృషభ రాశి వారు ఈ యొక్క వీరబాబు అనే పేరు పెట్టుకుంటారు. మరి ఈ యొక్క రోహిణీ నక్షత్రం అనేది కూడా సాక్షాత్తు ఈ యొక్క శ్రీకృష్ణుడే ఈ యొక్క రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. మరి ఈ రోహిణీ నక్షత్రానికి అధిదేవుడు చంద్రుడు. దీనిలో 4 పాదాలు కూడా శాంతి పాదాలు. తప్పకుండా మీ పేరును సరి చేసుకోండి. మీరు ఎక్కువగా శివాలయాలను దర్శించుకోండి. 45 రోజులు రెగ్యులర్గా శివాలయానికి వెళ్ళి స్వామివారికి ఏదైనా మీకు తోచినట్టుగా అభిషేకం జరిపించుకొని మీరు 11 ప్రదక్షిణలు చేసుకోండి. అభిషేకం జరిపించడం కేవలం 11 ప్రదక్షిణలైనా మీరు జరిపించుకొని స్వామివారి విభూతిని నుదుట ధరించి కాళ్ళకు చెప్పులు లేకుండా ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్ళి మీరు వెళ్ళినట్టయితే తప్పకుండా మీకు ఈ యొక్క 45 రోజులు ఇలా చేస్తే మంచి శుభ ఫలితాలు కూడా మీకు కలుగుతాయి. అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా మీరు సరి చేసుకోండి. మీకు అన్నింట విజయం వరించాలని కూడా ఆ భగవంతుణ్ణి, ఆ పరమేశ్వరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.